Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ తెలుగు తమ్ముళ్లకు తడిసిపోతోందట. పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా రాజకీయం బాగానే చేస్తున్నారు. పవన్కి ఏమీ తెలియదని చాలామంది అనుకోవచ్చు, కానీ పవన్ అతి తక్కువ సమయంలోనే రాజకీయం నేర్చేశారు. ఆయన చంద్రబాబుతో చట్టాపట్టాలు వేసుకునేందుకు వెళ్ళూరుతున్నారు. చాలామంది మాత్రం చంద్రబాబుది ధృతరాష్ట్ర కౌగిలి, ఆ పొత్తులతో జనసేన నలిగిపోతుందని చెబుతున్నారు. కానీ పవన్ మాత్రం మాకేమీ తెలియదు అనుకుంటున్నారా, మేము చిన్నపిల్లలమా అని ఇటీవల మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలోనే చెప్పుకొచ్చారు. అంటే చంద్రబాబు కంటే తాను 4 ఆకలు ఎక్కువ చదివాను, తనకు కూడా ఎత్తులు పై ఎత్తులు తెలుసు అని పవన్ అంటున్నారన్న మాటేగా. ఇదిలా ఉంటే పవన్ పొత్తులు సీట్ల రాయబేరాలన్నీ కూడా మహాభారతంలో పాండవులు 5 ఊళ్ళు ఇవ్వమంటూ కోరినట్లుగానే ఉందని అంటున్నారు. 5 ఊళ్ళు అంటే అవన్నీ మొత్తం ఆనాటి దేశంతో సమానం. ఇప్పుడు పవన్ కూడా మాకు బలమున్న చోటనే సీట్లు అంటున్నారు. అవన్నీ కలిపి కూడితే టీడీపీ కంచుకోటలో జనసేన తిష్ట వేసేలాగానే సీన్ ఉందని అంటున్నారు. పవన్ చెబుతున్నది చూస్తే ఆయన సీట్ల కంటే ముందు ఓట్ల ప్రస్తావనను తెలివిగా తెచ్చారు. ఉభయ గోదావరి జిల్లాలలో 36% ఓటు బ్యాంక్ జనసేనకు ఉందని అన్నారు. అంతేకాదు, అటు కృష్ణా నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు చూసుకుంటే ప్రతి జిల్లాలో సగటున 25% ఓటు బ్యాంక్ ఉందని కూడా చెప్పుకొచ్చారు. అదే సమయంలో రాయలసీమ సహా ఏపీ మొత్తం యావరేజ్గా చూస్తే 18% ఓటు బ్యాంక్ ఉందని అంటున్నారు. వీటినన్నింటినీ చూసుకుంటే జనసేన ఈ ఓట్ల శాతాన్ని చూపించి బిగ్ నెంబర్నే పొత్తులలో భాగంగా టీడీపీ నుంచి డిమాండ్ చేయబోతోందని అంటున్నారు. జనసేన డిమాండ్ చేయబోయే సీట్లు ఎలా ఉంటాయని ఒక అంచనాగా చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాల నుంచి 10 సీట్లు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరో 8 సీట్లు, అలాగే కోస్తా జిల్లాల్లో మరో 10 సీట్లు, ఇక రాయలసీమలో మరో 10 సీట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే 45 సీట్లకు తక్కువ కాకుండా పవన్ టీడీపీ నుంచి డిమాండ్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంత పెద్ద నెంబర్ అందున టీడీపీకి పట్టున్న గోదావరి, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో చేసుకుంటే తమ్ముళ్లకు మిగిలేది తడిగొడ్డ అని అంటున్నారు. ఇక ఇక్కడితో ఈ పొత్తు కథ ఆగడం లేదు. పవన్ తనతో పాటు బీజేపీని కూడా తీసుకుని వస్తానని అంటున్నారు. ఆ పార్టీకి ఎలా చూసుకున్నా 15 సీట్లకు తక్కువ లేకుండా ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంటే ఓవరాల్గా పొత్తులలో భాగంగా 60 సీట్లను తెలుగుదేశం అర్పించేసుకోవాల్సిందే అన్నమాట. ఇవన్నీ కూడా గెలిచే సీట్లు, టీడీపీకి బలమున్న సీట్లు, గట్టి నాయకులు ఉన్న సీట్లు, ఇలా తమ ఆస్తిగా దశాబ్దాలుగా కాపాడుకుంటున్న సీట్లను పొత్తు పేరుతో ధారాదత్తం చేస్తే తామేమి చేయాలని తమ్ముళ్ళు అప్పుడే బుర్ర గోక్కుంటున్నారట. ఇక చంద్రబాబు తీరు చూస్తే ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. దాంతో కాస్త ఉదారంగా వ్యవహరిస్తారని అంటున్నారు. అంటే పవన్ 45 అంటే అటుగానో ఇటుగానో సీట్లు ఇచ్చేసేటట్లే కనిపిస్తోందట. మరి బీజేపీకి సీట్లు ఇచ్చకపోతే తమ్ముళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం ఏంటి అంటే అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని ఒక పొడి హామీ మాత్రం దక్కే ఛాన్స్ ఉంది అంటున్నారు. దీంతో తమ్ముళ్లలో ఎక్కడ లేని టెన్షన్ పెరిగిపోతోందట. తమకు పదవి లేని చోట మరో పార్టీకి పల్లకి మోసి అక్కడ తమ పార్టీని పలుకుబడినంతా సమర్పించేసుకున్న తరువాత ఇక రాజకీయం ఎందుకు, తమకు ఎందుకీ కంచిగరుడ సేవ అని కూడా కొందరు తమ్ముళ్లలో వైరాగ్య భావాలు కలుగుతున్నాయట. ఏది ఏమైనా జనసేన పొత్తు పవన్ కళ్యాణ్ పెద్ద నెంబర్తో రెడీగా ఉన్నారన్న వార్తలు తమ్ముళ్లకు తెగ కలవరం పెడుతున్నాయట.